नरसिंह सनातन दैव अज्ञान भव रोग भय तिमिर नाश प्रणमाम्यहं येषु प्रातः स्मरणीयं भजेऽहं प्रणमाम्यहं येषु प्रातः स्मरणीयं भजेऽहं भजे येषु देवं भजे येषु देवं भजे देवसूनं भजे सत्यधामं नमोऽस्तुत्यनामं भजे सत्यधामं नमोऽस्तुत्यनामं भजे येषु देवं भजेऽहं भजे येषु देवं వేద భక్తులు వేదాభిమానులు యథార్థవంతులా అని అడుగుతున్నాను నేను. యథార్థవంతులైతే వేదాలను గౌరవిస్తే రక్షకుని కోసం నువ్వు ఇండియాలో వెతకొద్దు. రక్షకుని కొరకు భూలోకపు నడిమధ్య ప్రదేశంలో వెతకాలి. అక్కడ ఉన్న దేశం ఇస్రాయిల్. అక్కడ పుట్టిన దేవుని పేరు నజరేయుడైన యేసు. ఆయన మరియ కుమారుడు, కన్య కుమారుడు, దేవుని కుమారుడు. అంగీకరించే యథార్థత ఉందా? ఏడు యథార్థవంతుడు ఎక్కడున్నాడు? వేదాలు గొప్పవంటారు, వేదాలు మన జాతి సొత్తు అంటారు, వేదము చదివితే దైవ జ్ఞానం వస్తుందంటారు, వేదాలు చదవద్దు నాటకం మీద పెట్టేశారు. వేదాల్లో ఉన్న యజ్ఞ పురుషుణ్ణి, మరణించి లేచిన మృత్యుంజయుణ్ణి, భూమధ్యపురములో పుట్టి శుక్ల యజుర్వేదపు ప్రవచనాన్ని నెరవేర్చిన వాణ్ణి ద్వేషిస్తున్నారు. అతడే తండ్రి, అతడే కుమారుడు, అతడే బలము, అతడే జలము, అతడే సూర్యుడు, అతడే అగ్ని, అతడే వాయువు, అతడే వాక్కు, ఆదిత్యుడు. అనుసరించుటకు ఇతడు తప్ప వేరొక మార్గము లేదు. తండ్రి తానే, కుమారుడు తానే, శబ్దము తానే, వాక్యము తానే, అగ్ని తానే. భూమధ్యపురంలో పుట్టాడు. దెర్ ఇస్ నో అదర్ ఇన్కార్నేషన్ అని వేదము చెప్పింది. ఈ మాట అంగీకరించగల యథార్థవంతుడు భారతదేశంలో ఎక్కడున్నాడని అడుగుతున్నా నేను. సరే, వాళ్ళ ఇష్టం అండి. ఒప్పుకుంటారు, ఒప్పుకోరు వాళ్ళ ఇష్టం. దేవుడు లేడు అన్న వాళ్ళు యథార్థంగా మాట్లాడడం లేదు కనుక దేవుడు లేడు అంటున్నారు. యథార్థంగా ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది అన్నాను. దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళు కూడా యథార్థంగా ఆలోచిస్తే నజరేయుడని యేసునాథుని పాదాల దగ్గరికి రాక తప్పదని కూడా చెప్పాను. యేసునాథుని పాదాల దగ్గరకు వచ్చిన వాళ్ళు మీరు యథార్థవంతులా? మరి 35 సంవత్సరాల క్రితం నేను చెప్పా, మహాశ్రమలు సంభవించక ముందు సంఘము ఎత్తబడదు. క్రీస్తు సంఘము భూమి మీద ఉండగానే మహాశ్రమలు వస్తాయి. అసలు మహాశ్రమలు ఎందుకు వస్తాయంటే, సాతాను కుమారుడైన నిమ్రోదు మళ్ళీ వస్తాడు, పరిశుద్ధులతో యుద్ధం చేయడానికే వాడు వస్తాడు. వాడు వచ్చే ఉద్దేశమే పరిశుద్ధులతో యుద్ధం చేయడం కనుక వాడు వచ్చినప్పుడు పరిశుద్ధులు ఇక్కడే ఉండాలి. అనేక మంది వాడి 666 ముద్ర తృణీకరించి హతసాక్షులు అవుతారు అని బైబిల్ చెబుతోంది కనుక భక్త సమాజం ఇక్కడే ఉండాలి. అబద్ధ క్రీస్తు రాకముందు, భక్తులను హింసించి చంపకముందు యేసు మధ్యాకాశానికి రాడు, సంఘం ఏమి వెళ్ళిపోదు, ఇక్కడే ఉంటాం అని నేను చెప్పాను. ఫర్ 35 ఇయర్స్ ఆర్ మేబీ 34 ఇయర్స్ టు బి ప్రిసైజ్. ఓఫీర్ దుర్బోధకుడు. ఏంటి దుర్బోధకుడు? వ్యభిచారం చేయి పర్లేదని చెప్పాడా? యేసుగాక ఇంకో దేవుడు, ఇంకో మార్గం ఉందని చెప్పాడా? సిగరెట్ తాగు, మద్యం తాగమని చెప్పాడా? విగ్రహారాధన చేయమని చెప్పాడా? ప్రార్థన చేసుకోవద్దన్నాడా? దశంభాగం ఇవ్వద్దన్నాడు. దేవుడు దుర్బోధకుడు అంటే ఇది అసలు వాళ్ళకి కిట్టని బోధ.
శ్రమలు రాబోతున్నాయి సిద్ధపడండి సంఘమా ఎస్కేపిజం నేర్పించడం కాదు శ్రమలు వస్తునే తప్పించుకుపోదాం అనేది కాదు నిరీక్షణ ప్రాణాపాయము వచ్చినను నమ్మకంగా ఉండాలి అది నేను చెప్పిన సిద్ధాంతం యేసు కొరకు బ్రతకడానికి భయపడొద్దు యేసు కొరకు చావడానికి భయపడొద్దు అవసరమైతే యేసు కోసం బ్రతకడానికి దమ్ము ధైర్యం ఉండాలి అవసరమైనప్పుడు యేసు కొరకు ప్రాణాలు ఇవ్వడానికి దమ్ము ధైర్యం ఉండాలి అతడే అసలు శిష్యులైన క్రైస్తవుడని చెప్పా అవసరమైతే షడ్రకు మేషాకు అబేదనగోలాగా అగ్నిగుండంలో విసిరివేయబడడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాను అది దుర్బోధ అవసరమైతే దానియేలులాగా సింహాల గుహలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాను అది దుర్బోధ అవసరమైతే ప్రార్థనా జీవితమును కాపాడుకోవడానికి సింహాల బోనులో విసిరివేయబడి సింహాలకు ఆహారం కావడానికైనా దానియేలు సిద్ధపడ్డాడు ప్రాణమైనా వదులుకుంటాను ప్రార్థనా గదిని వదలను అనుకున్నాడు దానియేలు దానియేలు వంటి వాళ్ళు కండి ప్రాణము కంటే ఎక్కువ ప్రార్థనా గదిని ప్రేమించండి అని చెప్పాను ఈ దుర్బోధ అవసరమైతే పౌలు తలనరికి చంపబడినట్లు పేతురు తలకిందులుగా సిలువ వేయబడి చనిపోయినట్లు వందలాది వేలాది మంది ఆదిమ క్రైస్తవ భక్తులు స్తంభాలకు కట్టివేయబడి సజీవంగా తారుపోయబడి అగ్ని ముట్టించబడి కాల్చబడి సజీవ దహనమై చచ్చిపోయినట్లు ఆ గడియ వస్తే దేవుని చిత్తం అలాగుంటే సజీవ దహనమైపోవడానికి సిద్ధపడండి ప్రాణమైనా పోగొట్టుకోండి కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు ప్రాణమైనా పోగొట్టుకోండి కానీ పరిశుద్ధతను పోగొట్టుకోవద్దు అని చెప్పారు దుర్బోధ సరే తెలుసో తెలియకో దుర్బోధ దుర్బోధ అన్నారు ఇవాళ ఇంటర్నెట్ ఓపెన్ చేసి గూగుల్ కానీ యూట్యూబ్లోకి కానీ వెళ్ళండి క్రిస్టియన్స్ టార్చర్డ్ క్రిస్టియన్స్ కిల్డ్ టార్చర్డ్ మాట్లాడే ఎందుకు ఆ డిఫికల్ట్ వర్డ్స్ క్రిస్టియన్స్ కిల్డ్ ఇన్ సిరియా మీరు క్రిస్టియన్స్ కిల్డ్ అని కొడుతుండగానే మీకు నంబర్ ఆఫ్ పేజెస్ ఓపెన్ అయిపోతాయి ఒక క్రైస్తవ పాస్టర్ గారిని మోకరింపజేసి వెనక్కి పిడరెక్కలు విరిచి కట్టి చుట్టూ 50 మంది వలయాకారంలో గుండ్రంగా నిలబడి ఒకడు మాత్రం వచ్చి అతని తల మీద కొట్టి కొట్టి ఎలక తల మీద కొట్టి 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 చంపినట్టు చంపారు ఇంటర్నెట్లో ఉంది చూసే ధైర్యం ఉంటే చూడండి ఓ 25 మంది క్రైస్తవ భక్తులను ట్రక్కులో వేసుకుని సముద్ర తీరానికి తీసుకెళ్ళి పౌల్ట్రీ ఫారంలో కోళ్ళను మెడగోసినట్టు కోళ్ళను మెడగోసి చంపి ఈ రక్తాన్ని సముద్రంలో కలిపేశారు సముద్రపు నీరెర్రగా మారిపోయింది దిస్ ఈజ్ ద వార్నింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద క్రాస్ అని చెబుతున్నాడు వాడు సిరియాలో మరో 25 మందిని మళ్ళీ ట్రక్కులు తీసుకెళ్ళి తుపాకీ తూటాలతో కాల్చి చంపేశారు ఎన్నో వీడియోస్ ఉన్నాయి నెట్లో చూడండి మహాశ్రమలు రావు 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 క్రైస్తవులకు మరణాపాయం ఉండదు 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 ఎలాంటి ఇబ్బంది రాదు శ్రమలు రాకముందే దేవుడు వస్తాడు సంఘాన్ని తీసుకెళ్తాడని చెప్పిన పాస్టర్లను అడుగుతున్నాను శ్రమలు రావన్నారు కదా మరి సిరియాలో ఇప్పుడు ఎలాగొస్తుంది ఇంకోటి చెబుతున్నా ఆ సిరియా నుండి అబద్ధ క్రీస్తు వస్తాడని ముందే చెప్పాను ఏ దేశము నుండి అబద్ధ క్రీస్తు వస్తాడు క్రైస్తవులను హింసిస్తాడని చెప్పాను ఆ దేశంలో ఇప్పుడు క్రైస్తవులను కొట్టి చంపుతున్నారు కొట్టి చంపడం వీడియో తీసి నెట్లో పెట్టారు చూసే ధైర్యం ఉందా ఒప్పుకునే యథార్థత ఉందా క్రైస్తవులకు శ్రమలు రాబోతున్నాయని చెప్పిన రంజిత్ ఓఫీర్ దుర్బోధ కూడా ఓఫీర్ను అన్యాయంగా ద్వేషించి దుష్ప్రచారాలు చేసిన వాళ్ళు దుర్బోధకులా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చే యథార్థత ఇక్కడున్న సభకైనా ఉందా అని అడుగుతున్నాను నేను ముందు నాస్తికుడు యథార్థవంతుడా అని అడిగా ఆస్తికుడు యథార్థవంతుడా అని అడిగాను క్రైస్తవుడు యథార్థవంతుడా అని అడిగాను
అన్యాయంగా ఒక దైవజనుని మీద దుష్ప్రచారం చేసిన వాళ్ళు వాళ్ళే అసలు దుర్బోధకులను ఒప్పుకునే యథార్థత ఇక్కడున్న సభకు ఉందా అని అడుగుతున్నా నేను. ఉందా? ఏడండి యథార్థవంతుడు ఆ మాట నేనంటే ఏమంటారు తెలుసా? ఆ మరి అంత తీవ్రంగా మాట్లాడితే ఎలాగండి? 35 సంవత్సరాలు దేవుని సత్యాన్ని అణిచివేయడానికి నా మీద లేనిపోని నిందా ప్రచారాలు చేసిన వాళ్లను మీరు కనికరిస్తారా? మీరే యథార్థవంతులండి. ఏడు యథార్థవంతుడు. క్రిస్మస్ వచ్చిన తర్వాత స్టార్ బెర్త్ అయిపోయిందండి. క్రైస్తవ పేరు కాదు నీకు కావలసింది. ఇంటి మీద స్టార్ కాదు. నీ బ్రతుకులో యథార్థత ఉండాలి. నీ మాట తీరులో యథార్థత ఉండాలి. ఇఫ్ యూ ఆర్ ఆనెస్ట్, నేను చెబుతున్నాను, ఈ 4 స్టెప్లు వేయాలి. నీవు యథార్థవంతుడు అయితే 4 అడుగులు రాత్రి వేయి. దేవుడు ఉన్నాడని ఒప్పుకోవడం మొదటి యథార్థత. యథార్థతలో మొదటి అడుగు. రెండవది, ఆ ఉన్న దేవుడు వేదములు ప్రవచించిన ప్రకారము భూమధ్య ప్రదేశంలో పుట్టి మరణించి లేచిన యేసే ఆ దేవుడని ఒప్పుకోవాలి. యథార్థతలు ఇది రెండవ అడుగు. మూడవది, ఆ యేసునాథుని భక్తులు ఆయన కోసం అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉండాలి, శ్రమలకు భయపడకూడదు అనే సత్యాన్ని మీరు ఒప్పుకోవాలి. యథార్థతలో మూడవ అడుగు. నాలుగవ అడుగు, ఈ సత్యాన్ని 35 సంవత్సరాల పాటు నిష్కారణ ద్వేషంతో అరికట్టి అడ్డుకొని ఎదురాడి దుష్ప్రచారాలు చేసి లేని నిందలు మోపి దేవుని సంఘానికి సత్యబోధ అందకుండా చేసిన దుర్మార్గులను నిలదీసి ప్రశ్నించండి, ఊరి నుండి తరిమి కొట్టండి. నాయకులుగా వాళ్ళని ఒప్పుకోకండి, వాళ్ళ బోధలు వెళ్ళకండి, వాళ్ళ సంఘాలకు వెళ్ళకండి. ఇది నేను ఇస్తున్న పిలుపు. ఇఫ్ యు వాంట్ టు కంటిన్యూ ద అసోసియేషన్ విత్ దెమ్, లెట్ దెమ్ రిపెంట్. డిమాండ్ దట్ దే షుడ్ రిపెంట్. అయ్యగారు, మీరు అనవసరంగా ఓఫీర్ గారు చెప్పిన సత్యాన్ని తృణీకరించి మమ్మల్ని విషపూరితం చేసినందుకు మారు మనసు పొందండి, లేదా మీకు ఈ ఊళ్ళో నూకలు ఉండవని చెప్పండి. అంత యథార్థత ఉందని అడుగుతున్నాను. లేదు లేదు, చాలా తక్కువ మంది, వెరీ ఫ్యూ, వెరీ ఫ్యూ. నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేది బద్దెన్న గారి పద్యం. సత్యబోధ విషయములో ఎవరిని నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు భ్రష్టుడు రాకుమతి అనేది రంజితోఫీర్ గారి పద్యం. తెగించాలి. ఏదండి యథార్థత? యథార్థముగా ప్రవర్తించేవాడు. ఇంకొక ముక్క చెప్పకపోతే ప్రసంగం అన్యాయం అయిపోతుంది. భక్తులకు శ్రమలు వస్తాయని చెప్పాను, కళ్ళ ముందు నిరూపించబడుతుంది. లేఖనాల్లో భక్తులకు శ్రమలు కలిగిన యోబుకు శ్రమలు వచ్చినాయి. అపొస్తల కార్యాలు 8:1 ఆ కాలము యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగెను. అపొస్తల కార్యాలు 14:22 మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని పౌలు బర్నబా ఆదిమ విశ్వాసులకు నేర్పించారు. యోహాను సువార్త 16:33 లోకములో మీకు అనేక శ్రమలు కలుగును, ఆయనను ధైర్యంగా ఉండమని యేసయ్య చెప్పారు. మత్తయి సువార్త 5:11 నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి హింసించి ద్వేషించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులన్నాడు యేసయ్య. బైబిల్ నిండా కూడా మహాశ్రమలు 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 అని రాయబడి ఉంది. ప్రిలారా, భక్తులు శ్రమపడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములని చెప్పుకుంటాం. యోబు కథ చెప్పుకుంటాం. యోసేపు గోతిలో త్రోయబడ్డాడని, యోబు తనకున్న సర్వము నష్టపోయినాడని, బ్రతుకే గాయపడిందని సండే స్కూల్ కథల నుండి సండే ప్రసంగాల దాకా చెప్పుకుంటాము. మన కళ్ళ ముందు గాయపడిన ఒక భక్తుని చూసి ఈరోజు మనం, నువ్వు దేవునికి ఇష్టుడివి కాదేమో, నీలో తప్పున్నదేమో, దేవుడు ఎందుకు మీ ఇంట్లో ఈ గాయం చేశాడని ప్రశ్నించవచ్చా? అలా అడిగిన వాడు ఏమన్నా క్రైస్తవుడా, ఒక విశ్వాస, ఒక బుద్ధిమంతుడా, యథార్థవంతుడా చెప్పండి. ఆనాడు యోబుకు
ఏడుగుర కొడుకులు ముగ్గురు కూతుర్లు చచ్చిపోయారు మేడల మిద్దలు నేలపాలైపోయినాయి నువ్వేదో తప్పు చేసే ఉంటావు అందుకే దేవునికి శిక్ష పెట్టారు అని ముగ్గురు స్నేహితులు వాదించారు ఇవాల మన కళ్ళ ముందు ఒక యోబు గాయపడ్డప్పుడు మనం ఏమనాలి సోదరుడా యోబును పరీక్షించినట్టుగా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో నీ బహుమానం అత్యధికమవుతుంది నేను నా ప్రార్థనలు నీతో ఉన్నాయి ఐ యామ్ విత్ యు ఇన్ ప్రేయర్ డోంట్ వరీ అని ఎన్కరేజ్ చేస్తారా లేకపోతే నువ్వేదో తప్పు చేసే ఉంటావు ఏదో లేకపోతే నీకు ఈ గాయం ఎందుకు తగులుతుంది అని యోబు స్నేహితుల దగ్గర లాగా మాట్లాడతారా మీరు యథార్థవంతులైనా ఇలా మాట్లాడిన వాళ్ళు యథార్థవంతులైనా ఎంత సిగ్గుచేటు నేను చెప్తున్నా టు సే ద లీస్ట్ బైబిల్ చంకలో పెట్టుకొని శ్రమ పడుతున్న భక్తులను దూషించి మాట్లాడడం ఎంత సిగ్గుచేటు నీకు నువ్వు ఆ భక్తుడివి నువ్వు ఆ క్రైస్తవుడివి మన కళ్ళ ముందు శ్రమ పడుతున్న వాడిని మనము ధైర్యపరచడానికే బైబిల్ మన చేతికి ఇవ్వబడింది శ్రమ పడిన వాళ్ళని రాళ్ళేసి కొట్టేవాడు కాదు క్రైస్తవుడు శ్రమ పడిన వాడి గాయములు కట్టేవాడు క్రైస్తవుడు నువ్వు క్రైస్తవుడు అసలు ఏడు యథార్థవంతుడు కుటుంబంలో ఒక విషాదం జరిగితే నువ్వు భక్తుడివే కాదంటారా అంటే పిల్ల పాపలు పచ్చగా చల్లగా కలకళ్ళాడుతున్న వాళ్ళందరూ పరిశుద్ధులు అన్నమాట మరి నాస్తికుల ఇళ్ళు కూడా బాగున్నాయండి యేసుదేవుడు కాదన్న వాళ్ళు చాలామంది బాగున్నారు ఒక సంగతి తెలుసుకోండి శ్రమపడే అవకాశం సర్వము నష్టపోయి విశ్వాస పరీక్షలు కొలిమి లాంటి పరీక్షలు అగ్ని వంటి పరీక్షలు నిలబడే అవకాశం నయమాతీయుడైన జోఫరుకు లేదు షూహియుడైన బిల్దదుకు లేదు ఎలీఫజుకు లేదు ఎలీహుకు లేదు ఈ మహాభాగ్యం యోబుకొక్కడికే దక్కింది దేవునికి స్తోత్రం కలుగునుగాక యోబునేమో భక్తుడు అంటారు మన ఊర్లో యోబునేమో దూషిస్తారు అసలు నేను అంటున్న క్రైస్తవులు యథార్థవంతులా ఆలోచించుకోండి అందరిని నువ్వు యథార్థవంతుడువా నువ్వు యథార్థవంతుడువా అని ఏకిపారేస్తున్నా ఓఫిర్ గారు అసలు నువ్వు యథార్థవంతుడువా అని అనొచ్చు అనే అవకాశం మీకుంది అందుకే ముగింపులో ఒక మనవి చేస్తున్నాను ఫలానా విషయములో మీ ఆలోచన యథార్థంగా లేదు న్యాయంగా లేదండి అని మీరెవరైనా చెబితే నా ఆలోచన దిద్దుకొని యథార్థంగా నేను ఆలోచించడం నేర్చుకోవడానికి ఇప్పుడు ఎప్పుడు నేను బ్రతికినంతకాలం సన్నద్ధుణ్ణి ఇది నేను బ్రతికినంతకాలం మీకు నా విన్నపము నా ఓపెన్ ఇన్విటేషన్ ఎనీవన్ హూ థింక్స్ దట్ మై థింకింగ్ ఈజ్ నాట్ రైట్ ఈజ్ వెల్కమ్ టు కరెక్ట్ మీ నన్ను దిద్దుబాటు చేయండి అన్నయ్య ఆలోచనలు ఎక్కడ తప్పటడు చేశానో చెప్పండి దిద్దుకుంటా అని పిలుస్తున్న నాకు నా దగ్గరికి రాకుండా నా తప్పేంటో చెప్పకుండా దూరం కూర్చొని గూడు పుట్టని చేసే వాళ్ళు యథార్థవంతులా వాడి ఇంటి మీద స్టార్ ఎందుకండి ప్రియులారా యథార్థంగా ప్రవర్తిద్దాం ప్లీజ్ లెట్ అస్ బి ఆనెస్ట్ దేవుని ఉనికి విషయంలో యథార్థత ఆ దేవుడు నిజమైన అవతారం ఎవరు అనే విషయంలో దేవుడు నిజంగా ఎప్పుడు అవతారం ఇస్తాడనే విషయంలో యథార్థత ఆ యేసు మార్గములో నడిచే వాళ్లకు అంత్యకాలంలో రాబోతున్న అగ్ని పరీక్ష విషయంలో యథార్థత మన ఊరి భక్తుల విషయంలో యథార్థత మనం చూపించకపోతే దేవుడు మనకు ఒక్క మేలు కూడా చేయడు మేలు చేసినట్టు నీవు భ్రమలో ఉండొచ్చు ఇక్కడ కన్ను మూసి అవతలకి వెళ్ళిన తర్వాత మాత్రం నీకుండేది నిత్యమైన కీడు నిత్యమైన శిక్ష నిత్యమైన అగ్నిగుండపు దండనే కానీ మేలంటూ నువ్వు నిత్యత్వంలో చూడలేవు మేలు కొరకు సన్నద్ధులమవుదాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రియ సోదరుడా స్నేహితుడా ప్రియ సహోదరి ఇది నాన్న ప్రభువాత్మ నీతో మాట్లాడాడు నీతోనే మాట్లాడాడు యథార్థంగా ఉండమని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు వెన్ యు థింక్ అబౌట్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్ బీ ఆనెస్ట్ వెన్ యు ట్రై టు ఐడెంటిఫై ద రియల్ ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ బీ ఆనెస్ట్ హల్లెలూయా హల్లెలూయా ముండ్ల కిరీటమును ధరించి ముఖముపై ఉమ్మి వేయబడి ముండ్ల కిరీటమును ధరించి ముఖముపై ఉమ్మి వేయబడి ప్రాణమిడనే సూచ
సిలువలో ప్రాణమిడమే సిలువలో పరుగిడిరం ప్రాణమిడమే సిలువలో ప్రాణమిడమే సిలువలో పరుగిడిరం ప్రేమతో యేసు చూచున్నాడు రక్షణను పొంది లక్షణముగా వెళ్ళు రక్షణను పొంది లక్షణముగా వెళ్ళు ప్రేమతో యేసు పిలచుచున్నాడు ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి నీ దివ్యాశీర్వాదముతో నీ సంపూర్ణ ఆశీర్వాదముతో మమ్మను మా ఇళ్లకు మా విశ్రాంతి స్థలాలకు తీసుకుని వెళ్ళండి. మా ప్రభువు నడిపించండి. విన్న వాక్యం మా అందరి హృదయ క్షేత్రాల్లో మంచి నేలలో విత్తబడి నీరు కట్టబడి నూరంతలుగా ఫలించిన విత్తనంలాగా నీ వాక్య సందేశం మా అందరి బ్రతుకుల్లో బహుగా ఫలించడానికి సహాయం చేయండి. నాస్తికులు ఆస్తికులు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ యథార్థవంతులగుటకు నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా ముమ్మరంగా జరిగించమని నీ పరిశుద్ధాత్మ వర్షం ఈ ప్రాంతం మీద కుంభవర్షంగా కుమ్మరించమని యేసు పరిశుద్ధనామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ సర్వలోక రక్షకుడు యేసుక్రీస్తునాథుని శాశ్వత కృప పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఎడబాయక తోడయుండి యథార్థవంతులనుగా మలచునుగాక. ఆమీన్ ఆమీన్ ఆమీన్. యేసు రక్తమునకే జయము. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమీన్. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించండి. ఓఫేర్ మినిస్ట్రీస్, ఎల్ఐజి 86/1, 3వ ఫేజ్, KPHP కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్ 500072. మా ఫోన్ నంబర్స్ 9908773008, 9951100444. మా వెబ్సైట్ www.ofairministries.org. మా ఇమెయిల్ సత్యవేదసారం @ofairministries.org.